హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం శాంసంగ్ గెలాక్సీ s21 ultra 5G ఫోన్ వర్సెస్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఈ రెండు మొబైల్స్లో దేన్ని పర్చేస్ చేయాలి, ఏ మొబైల్కి మనం 100,000 రూపాయలు పెట్టవచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం శాంసంగ్ గెలాక్సీ s21 ultra 5G గురించి మాట్లాడినట్టయితే, ఇది మనకు 5G ఫోన్ అని చెప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో 5G రావడానికి కొంచెం టైం అయితే పట్టుద్ది, మేబీ ఇయర్ ఎండింగ్ వరకు అయితే రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు. సో మన s21 ultra గురించి మాట్లాడినట్టయితే హైపర్ లోడింగ్, హైపర్ స్క్రాలింగ్, హైపర్ ఎఫిషియంట్ ఫోన్ అని చెప్పి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ శాంసంగ్ గెలాక్సీ s21 ultra అన్ని ఎపిక్ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 108 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాను ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ ఫోన్ యూస్ చేసి మనము 8K వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఎపిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పి వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్లలో ఫస్ట్ టైం 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి వచ్చిన ఫోన్ అని చెప్పి వేసుకోవచ్చు. సో దీంట్లో మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే సూపర్ ఉంటుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా ఫుల్ డే వరకు మనం బ్యాటరీ బ్యాకప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఎపిక్ డిజైన్, ఎపిక్ డిస్ప్లే అని చెప్పి వేసుకోవచ్చు. సో దీనిలో మనకు కంటూర్ కట్ కెమెరా డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. లగ్జేరియస్ హెచ్ ఫినిష్ ఉంటుంది. డైనమిక్ అమోలెడ్ 2K డిస్ప్లేని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీనిలో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా WQHD+ డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసేసారు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సో మనకి ఇది డిఫరెంట్ కలర్స్లలో అయితే దొరుకుతుంది. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ సిల్వర్ కలర్లో అయితే దొరుకుతుంది. నాకైతే ఫాంటమ్ బ్లాక్ కలర్ నచ్చింది. సో మీకే కలర్ నచ్చుతుంది అనేది అయితే కింద కామెంట్లో రాయండి. సో రెండింటి ప్రైస్ కంపారిజన్ చేసినట్టయితే శాంసంగ్ గెలాక్సీ Note 21 Ultra 1,05,999కి దొరుకుతుంది. అది కూడా 256GB వేరియంట్. అదే మనం ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే 128GB మనకు 1,30,000 వరకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్లో మనకు QHD+ డిస్ప్లే చూడడానికి అనిపించేస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.81 inches స్క్రీన్ తోటి అయితే ఇది వస్తుంది. దాంతోపాటు గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ని అయితే యూజ్ చేసేసారు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. సో దీని కారణంగా మనకు స్క్రాచ్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు, డ్యామేజ్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. అదే మనం ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడినట్టయితే 6.7 inches ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఓన్లీ FHD+ డిస్ప్లేనే వాడడం జరిగింది. ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే మనకు సెరమిక్ షీల్డ్ని యూజ్ చేశారని చెప్తున్నారు. సో మనం వెక్టర్స్తో పోల్చుకున్నట్టయితే, అంటే గొరిల్లా గ్లాస్ వెక్టర్స్తో పోల్చుకున్నట్టయితే సెరమిక్ షీల్డ్ అనేది అంత ఎక్కువ డ్యూరబుల్ కాదని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ రెండింటి డిస్ప్లేని మనం కంపేర్ చేసినప్పుడు ఎడ్జ్ అనేది మనం శాంసంగ్ s21 ultra ఇవ్వచ్చు. సో మనకు చాలా మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్లో డిస్ప్లే అనేది బాగుంటుంది. కాకపోతే దీనిలో హయ్యర్ రెజల్యూషన్ అనేది మిస్ అయిపోయింది. దాంతోపాటే హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మిస్ అయిందని చెప్పి వేసుకోవచ్చు. దాంతోపాటే దీని నాచ్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇది నాకు అంతగా నచ్చలేదు. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఈ నాచ్ డిజైన్, అంటే ఈ పెద్ద నాచ్ డిజైన్ అనేది చాలా అవుట్డేటెడ్ అని చెప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పంచోలైనా కానివ్వండి, వాటర్ డ్రాప్ నాచ్ అయినా కానివ్వండి, ఇటువంటి డిస్ప్లేస్తో కూడిన మొబైల్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. యాపిల్ వాళ్ళు ఈ నాచ్ విషయంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటే ఈ రెండు ఫోన్స్ని చేతిలో పట్టుకున్నప్పుడు దేంట్లో ఎక్కువగా మీకు కంఫర్ట్ వస్తుంది అంటే శాంసంగ్ గెలాక్సీ s21 ultra అని చెప్పేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ఇది విడ్త్ పరంగా చూసుకున్నట్టయితే ఐఫోన్ అనేది చాలా పెద్దగా ఉంది. సో దీని విడ్త్ ఎక్కువ ఉన్న కారణంగా మనం చేతిలో పట్టుకుంటే ఫస్ట్ చేతిలో పట్టట్లేదు ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటే మనం ఎలాగైనా సరే చేతిలో ఇరికిద్దామంటే ఇక్కడ మనకు కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే మన s21 ultra గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో కర్వ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా చేతిలో చాలా బాగా కంఫర్ట్గా అయితే ఇది ఫిట్ అయిపోతుంది. సో శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో మీ ప్రియారిటీ అనేది ఓన్లీ డిస్ప్లేనే అనుకోండి మొబైల్ ఫోన్స్లలో. సో అటువంటిప్పుడు మనం బ్లైండ్గా శాంసంగ్ గెలాక్సీ s21 ultra వైపుకి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్లో మనకు యాపిల్ బయోనిక్ A14 chip అయితే వాడారు. అదే శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ని అయితే వాడారు. రెండు ఫోన్స్ కూడా మనకు 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీదనే బిల్డ్ అయ్యాయి. సో మీరు డే టు డే లైఫ్ యూసేజ్లో ఎక్కడ కూడా ఎటువంటి ల్యాక్స్ని అయితే నోటీస్ చేయరు. గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే రెండు కూడా చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో రెండిట్లో కూడా మనం హెవీ గేమ్స్ ఆడవచ్చు. కాకపోతే ఇక్కడ శాంసంగ్కి ఇంకొక ఎడ్జ్ దొరుకుతుందని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా గేమ్స్ అనేవి కొన్ని టైమ్స్ చాలా స్మూత్గా ప్లే అవ్వడం మనం గమనించవచ్చు. సో రెండింటి కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ గెలాక్సీ s21 ultra మనకు క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. సో ఎపిక్ 108 మెగాపిక్సెల్ కెమెరాను ప్రొవైడ్ చేయడంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ప్రొవైడ్ చేశారు. రెండు టెలిఫోటో లెన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు 10 మెగాపిక్సెల్ సంబంధించి. సో దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్లో రెజల్యూషన్ అనేది సూపర్ అని చెప్పి వేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీనిలో 8K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఆ 8K వీడియోస్ని రికార్డ్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనము స్నాప్స్ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే వీడియో రికార్డ్ చేసుకుంటూ
హై రెజల్యూషన్స్ ఉండే ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు, లేదా వీడియో రికార్డ్ అయిన తర్వాత కూడా దాంట్లో నుంచి మనకి ఏదైనా సీన్ నచ్చింది అనుకోండి ఆ ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అలా మనం వీడియోస్ నుంచి క్యాప్చర్ చేసిన ఫోటోస్ గురించి మాట్లాడినట్టయితే రిజల్యూషన్ అనేది మిస్ అవ్వట్లేదు, చాలా సూపర్గా అయితే ఫోటోని క్యాప్చర్ చేస్తుంది. సో 108 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే దాంతో క్యాప్చర్ చేసిన ఫోటోని నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు మనం ఎన్నిసార్లు ఫోటోని క్రాప్ చేసినా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. దాంతోపాటు 40 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఆ కెమెరాను యూస్ చేసి మనం మంచి సెల్ఫీ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ సూపర్ ఉంది, డైనమిక్ రేంజ్ సూపర్ ఉంది, మంచి డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. లో లైటింగ్లో అయినా కానివ్వండి, మనకు నార్మల్ లైటింగ్లో అయినా కానివ్వండి. అదే మన iPhone 12 Pro Max గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. మూడు కూడా మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్, దీనిలో మనం 4K వీడియోస్ని 60 FPS లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra గురించి మాట్లాడినట్టయితే మనం ఫొటోస్ క్యాప్చర్ చేస్తాం కదా, సో అలా క్యాప్చర్ చేసినప్పుడు అది 12 మెగాపిక్సెల్ సెన్సార్ తోటే ఫోటోని క్యాప్చర్ చేస్తుంది. ఎలాగైతే మనకు iPhone లో 12 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేసి క్యాప్చర్ చేస్తుందో, సో అలానే మన సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra లో కూడా క్యాప్చర్ అవుద్ది. అయితే ఫ్రెండ్స్ ఈ రెండు ఫోన్స్ కూడా చాలా సూపర్ ఫోటోస్ని క్యాప్చర్ చేస్తున్నాయి. కాకపోతే మనకు సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన కారణంగా మనం కొంచెం షార్పర్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం 108 మెగాపిక్సెల్లో మోడ్ని ఆన్ చేసుకున్న తర్వాత హై రెజల్యూషన్ ఉండే ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. రెండింటి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra లో మనకు 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించేస్తుంది, వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ పవర్ షేర్ ఉంటుంది. అదే iPhone 12 Pro Max గురించి మాట్లాడినట్టయితే యాపిల్ వాళ్ళు డిస్క్లోజ్ చేయరు ఎంత కెపాసిటీ బ్యాటరీ యూస్ చేశారని చెప్పేసి. సో iPhone 12 Pro Max గురించి మాట్లాడినట్టయితే ఇది వైర్ వైర్లెస్కి రెండింటికి సపోర్ట్ చేసేస్తుంది, అంతేకాకుండా మెగాసేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసేస్తుంది. సో మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు iPhone 12 Pro Max తో పోల్చుకున్నట్టయితే సామ్సంగ్లో హయ్యర్ బ్యాటరీ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు రెండింటి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా మనకు ఈజీగా 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తూ ఉంటాయి. రెండు మొబైల్ కంపెనీస్ కూడా బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో మనమే ఈ రెండు మొబైల్స్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయో అంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే ఛార్జర్స్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి రెండు మొబైల్స్ వల్ల ఏ మొబైల్ని కొనొచ్చు అని అంటే కొంచెం డిఫికల్ట్ డెసిషన్ అని చెప్పేసుకోవచ్చు. నా ఓట్ మాత్రం సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra అని చెప్పేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే iPhone తో పోల్చుకున్నట్టయితే ఇది మనకు ఒక 10-20 వేలు తక్కువకు వస్తుంది. దాంతోపాటే ఇందులో మనకు QHD+ డిస్ప్లే దొరుకుతుంది. అదే మనము iPhone గురించి మాట్లాడినట్టయితే FHD+ డిస్ప్లే దొరుకుతుంది. అంతేకాకుండా నాకు చేతిలో పట్టుకుంటే కంఫర్ట్గా సామ్సంగ్ అనిపించింది. దాంతోపాటే కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన కారణంగా iPhone తో పోల్చుకున్నట్టయితే షార్పర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 100x హైబ్రిడ్ జూమ్ ఇచ్చిన కారణంగా చాలా దూరంలో ఉండే వీడియోస్నైనా ఫోటోస్నైనా క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎపిక్ డిజైన్ ఉంది. డిజైన్ గురించి మాట్లాడినప్పుడు యాపిల్ వాళ్ళు ఇంకా అదే పాత డిజైన్ యూస్ చేస్తున్నారు, పెద్ద నాచ్ ఉండేది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే అదే ట్రిపుల్ కెమెరా సెటప్, డిజైన్లో పెద్ద మార్పులు ఏం లేవు. అదే మన సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే ఎవ్రీ టైం వీళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఈసారి కొత్త డిజైన్ తోటైతే వీళ్ళు మార్కెట్లోకి మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి నా ఓట్ మాత్రం సామ్సంగ్ గెలాక్సీ s21 Ultra అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇన్ని ఎపిక్ ఫీచర్స్ ఉన్నాయి కదా, దాంతోపాటే వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐలో మీరు 8,711 రూపాయలకు మాత్రమే ఈ మొబైల్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు HDFC కార్డ్ యూజ్ చేసినట్టయితే ఇంకొక 10,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. సో దీని కారణంగా మనకి ఇంకొక 10,000 కలిసి వస్తాయి. దాంతోపాటు ఒక 2,000 రూపాయలు అడ్వాంటేజ్ అనేది మనకు సామ్సంగ్ షాప్ యాప్ మీద దొరుకుతుంది. యూట్యూబ్ ప్రీమియం ఆఫర్ ఉంది. దాని కారణంగా మీరు s21 s21 plus s21 ultra 5G వీటిలో ఏది కొన్నా కూడా మనకు 4 మంత్స్ వరకు యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మనం మీకు ఇవ్వడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.